హలో అండి, వెల్కమ్ టు సాహిత్య రాజోస్ కిచెన్. ఈరోజు వీడియోలో బొప్పాయి తోటి హల్వాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. బొప్పాయి తోటి హల్వాని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా బొప్పాయి కాయని తీసుకొని దానిపైన ఉన్నటువంటి తొక్కినంతటిని కూడా తీసేసుకోవాలి. ఇలా బొప్పాయి పైన ఉన్నటువంటి తొక్కినంతటిని తీసేసిన తర్వాత బొప్పాయి కాయని ఒకసారి శుభ్రంగా వాటర్లో కడిగి తీసుకోండి. ఇలా కడిగి తీసుకున్నటువంటి బొప్పాయి కాయని పైన ఉన్నటువంటి ఎడ్జ్ని ఇలా కట్ చేసుకోండి. ఇలా ఎడ్జ్ని కట్ చేశాక కాయని ఇలాగా పొడవుగా పైనుంచి మధ్యకి నిలువుగా కట్ చేసుకొని మధ్యలో ఉన్నటువంటి సీడ్స్ని తీసేసుకోండి. ఇలా సీడ్స్ అన్నింటినీ తీసేసుకున్న తర్వాత బొప్పాయి కాయని మళ్ళీ ఇలా పొడవాటి ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ముక్కని తీసుకుంటూ ఇలా బొప్పాయి కాయని తురిమి తీసుకోండి. ఇలా తురుముకున్నటువంటి బొప్పాయిని అంతటిని కూడా ఒక కప్పు మెజర్ తోటి ఇలా కొలిచి తీసుకోండి. ఇలా తీసుకున్నటువంటి ఒక కప్పు బొప్పాయి తురుముని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకున్న తర్వాత అందులో 3 స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించండి. ఇప్పుడు ఇందులో కొన్ని జీడిపప్పుల్ని అలాగే బాదం పలుకుల్ని వేసుకొని ఇవి కొంచెం వేగాక ఇందులోని ఎండుద్రాక్షల్ని కూడా వేసుకొని 3 దోరగా ఫ్రై చేసి తీసుకోండి. ఇప్పుడు అవి వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోనికి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో నెయ్యి ఉంది కదా, ఈ నెయ్యిలోనే మనం ముందుగా తురిమి తీసి పెట్టుకున్నటువంటి ఒక బౌల్ వరకు ఉన్న బొప్పాయి తురిమిని వేసుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతోటైతే మనము బొప్పాయి తురిమిని తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వరకు కాచి చల్లారబెట్టుకున్నటువంటి పాలని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద ఇలా కలుపుతూ పాలన్నీ దగ్గర పడి ఈ బొప్పాయి అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించండి. ఇప్పుడు ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇందులో అదే కప్పుతోటి 3/4 కప్పు వరకు చక్కెరని వేసుకొని ఇలా కలుపుతూ చక్కెర అనేది పాకం వచ్చి మళ్ళీ మనకి దగ్గరగా ఉడికేంత వరకు ఉడికించండి. చూడండి, ఉడికించిన తర్వాత చూపిస్తున్నాను, మనకి నెయ్యి అనేది కొంచెం ఇలా పైకి తేలాలి. అలాగే హల్వా చూడండి ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో మంచి ఫ్లేవర్ కోసం 1/4 స్పూన్ వరకు యాలకుల పౌడర్ని అలాగే వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నామంటే మనకి టేస్టీగా బొప్పాయి హల్వా రెడీ. ఓకేనండి, చూస్తారు కదా బొప్పాయి తోటి హల్వాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ హల్వా అయితే చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి మన సాహిత్య రాజోస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.